నమస్కారం, నేను డాక్టర్ శిల్ప అన్నంవార్. నేను ఎంఎస్ నేత్రరోగ అంటే ఆయుర్వేదిక్ ఆప్థాల్మాలజీలో స్పెషాలిస్ట్. హెడేక్ ఇప్పుడు ఎన్నో టైప్స్వి ఉంటాయి. అందరికీ కామన్గా ఏమైంది అంటే తలనొస్తుంది. ఈ తలనొప్పికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి, కానీ దాంట్లో మేజర్ అయిన ఒక్క వన్ ప్రాబ్లం ఏంటి అంటే కళ్ళ ద్వారా తలనొప్పి, అంటే కళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే దాని ద్వారా హెడేక్ రావడం. దీంట్లో మనం చూస్తే సిలిండ్రికల్ పవర్ అనేది పవర్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనం ఓ ఇమేజ్ని చూస్తున్నాము, ఆ ఇమేజ్ సరిగ్గా ఒక యాంగిల్కి వస్తేనే క్లియర్గా కనబడుతుంది, లేదా అది అంత క్లియర్గా ఉండదు. ఆ ఫోకసింగ్ వల్ల అనేది మనకి హెడేక్ వస్తూనే ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్కి ఆ అస్టిగ్మాటిజం అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ అస్టిగ్మాటిజంలో మనం లెన్స్ కరెక్షన్ చేసినా కూడా కొన్నిసార్లు ఆ హెడేక్ అనేది తగ్గదు. అలాంటి కేసెస్లలో మనం ఇక్కడ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇస్తూ అండ్ ఒక ఆయుర్వేదిక్ థెరపీ ఉంటాయి, దాన్ని ఆయుర్వేదిక్ క్రియాకల్ప, నేత్ర క్రియాకల్ప అని అంటారు. ఈ నేత్ర క్రియాకల్ప ద్వారా మనం లోకల్ థెరపీ చేస్తూ కూడా ఈ హెడేక్ నుంచి పర్మనెంట్గా సొల్యూషన్ అనేది తీసుకురావచ్చు.